రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 300 కాపు జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనంలో ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టుల సమాజంలో కీలకమని కొండదేవయ్య అన్నారు. ఆదివారం వేములవాడలోని 300 కాపు జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో 300 కాపుల జర్నలిస్ట్ సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోని 300 కాపు జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని రకాల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 300 కాపు జిల్లా అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, జర్నలిస్టులు రాష్ట్ర కన్వీనర్ కొత్త లక్ష్మణ్, జిల్లా కన్వీనర్ కొప్పుల బుచ్చిరాములు, కౌన్సిలర్ మారం కుమార్, కుల నాయకులు పల్లం సత్తయ్య, ఎర్రం నర్సయ్య, కొండ కనకయ్య, కొండ నర్సయ్య, జిల్లాలోని 300 కాపు జర్నలిస్టులు పాల్గొన్నారు. నిజంగానే వేములవాడలో ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని వారు కాకుండా వారి చుట్టూ వీళ్ళందరూ కూడా రావడం కూడా చాలా పెట్టుకోవడం జరిగింది. దీనిలో 10 ఒక 20 సంవత్సరాలకు కూడా మీరు ఒక సర్పంచ్ చేయాలన్నా, ఒక ఎమ్మెల్యే చేయాలన్నా కూడా, ఒక మండల అధ్యక్షుడు చేయాలన్నా, ప్రతి ఒక్కరు చేయాలన్నా కూడా, వారు ఎంత మాట్లాడినా కూడా మన జర్నలిస్టులదే ఎక్కువ ప్రధాన పాత్ర. వాస్తవంగా చెప్పాలంటే మన జర్నలిస్టులకు కూడా మనకు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ మనకు ఇప్పుడు సోదరులు ఉన్నారు, అందరిని ఒక ఐకమత్యం రావాలి, అందరూ ఒక చైతన్యం రావాలి. మరి మీతోనే ఈరోజు 300 గ్రామ సంఘాలు కలయిక ఇంత బాగా బలంగా ఏర్పడాలనేది ఈ ఒక మొట్టమొదటి మన జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నాం. దీన్ని సక్సెస్ చేయడానికి కోసం మీలో ప్రతిభ ఎంత ఉందో మనిషికి 2 నిమిషాలు 3 నిమిషాలు మన పరిసరం చెప్పినట్టు మాట్లాడాలి. ఇక్కడ ఎవరో మీటింగ్ కాదు, ఇక్కడ ఎవరు అనుకోరు, మీకు ఏది వస్తుంది ఎట్లా రాష్ట్రం లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ మన కమ్యూనిటీ ఏదో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే జర్నలిస్టు